స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి జూలై 8వ తేదీన ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. వెంకటపాలెం బహిరంగ సభ వేదికపై ప్రకటించిన సీఎం జగన్. రాబోయే దీస్వచ్చ ప్రభుత్వం అది తెలుగుదేశంతోనే సాధ్యం. మహానాడు ప్రతిష్టాకమన్న పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. జనాభా పెరుగుదలపై అవగాహన కలిగించడానికి డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఉపయుక్తం. ఏఈలో డిజిటల్ పాపులేషన్ క్లాక్ ను ఆవిష్కరించిన డైరెక్టర్ జనరల్ మీనా వెల్లడ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. పేద లబ్ధిదారులకు అందించబోయే ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీదే ఉండబోతున్నాయంటూ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే పేదలకు మంచి జరగకుండా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు అండ్ కోపై వెంకటపాలెం బహిరంగ సభ వేదికపై మండిపడ్డారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 7 లక్షల నుంచి 10 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం అక్క చెల్లమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పారు. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుందని, మనందరి అమరావతి అవుతుందంటూ గర్వంగా చెప్పగలుగుతున్నామని ప్రసంగించారు. 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తం పాతిక లేఅవుట్లో ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లుగా తెలిపారు. వారం పాటు ఇళ్ల పట్టాల పండుగ కార్యక్రమం ఉంటుందని, ఇళ్ల పట్టాలకి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందంటూ సీఎం జగన్ ప్రసంగించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్ ప్రకటించారు. 25 లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జూలై 8వ తేదీన జియో ట్యాగింగ్ పూర్తి చేస్తామంటూ తెలిపారు ఆయన. ఈ సందర్భానికి, ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమానికి ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసా? పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇల్లు ఇవ్వాలని జరిగిన వందలు వేల పోరాటాలన్నీ కూడా మనమంతా చూసే ఉంటాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటి పోరాటాలు మనం చాలా చూసే ఉంటాం. కానీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి మరి 50,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న ఈ పండుగ, ఈ చారిత్రక ఘట్టాన్ని ఈరోజు ఇక్కడ అమరావతిలోనే చూస్తా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఇటువంటివి వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయపడతా ఉంటే దాన్ని అడ్డుకునేందుకు మారీచులు, రాక్షసులు ఏకంగా సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదు అని ఆరాటపడతా ఉన్న పరిస్థితిని కాదు, కూడదు, ఖచ్చితంగా పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి అని ఆరాటపడతా ఉన్న ప్రభుత్వం ఇటువైపున తాపత్రయం. ఇటువంటి అరుదైన ఘటన బహుశా ఎక్కడా కూడా జరిగి ఉండదు. ఇటువంటి ఘటన ఈరోజు అక్షరాల ఇక్కడ 50,793 మందికి, నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు వాళ్ళ పేరు మీదనే ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఒక గొప్ప సందర్భం. నిజంగా ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు, నా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూసే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఎప్పుడూ కూడా రుణపడే ఉంటాను అని సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం ఈరోజు నా అక్క చెల్లెమ్మల, నా పేద అక్క చెల్లెమ్మల పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరగబోతా ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా సంతోషం ఏముంటుంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు మనం పేద అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇస్తా ఉన్న ఇళ్ల స్థలాల ఈ పత్రాలు
ఇవి వారికి ఇచ్చే ఉన్న హక్కులు మాత్రమే కావు ఇవి వారికి సామాజిక న్యాయ పత్రాలు కూడా జిల్లాలో ట్రాఫిక్ ని కమబరదించే నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసి రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించాలంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అధికారులకు సూచించారు శుక్రవారం ఉదయం కలెక్టర్ లేట్లో సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశానికై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆయా సంబంధిత ప్రభుత్వ శాఖలు సత్వరమే చర్యలు చేపట్టాలని అన్నారు ముందుగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సూచనలపై యాక్షన్ టోకెన్ రిపోర్ట్పై చర్చించారు పూర్తి చేసిన పనులపై నివేదిక తయారు చేయాలని చెప్పారు మిగిలిన పనులను సత్వరమే పూర్తి గావించాలని అధికారులను ఆదేశించి ఇందుకు సంబంధించి రవాణా పోలీస్ జాతీయ రహదారి రోడ్లు మరియు భవనాలు పంచాయతీ శాఖ తదితర శాఖల అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు లోక కళ్యాణార్థం చతుర్వేద హవనాన్ని నిర్వహిస్తున్నట్లుగా గాయత్రి సంస్థ నిర్వాహకులు తెలిపారు ఈ నెల 25వ తేదీన హెచ్పీ కాలనీలో గల గాయత్రి పీఠం వద్ద ప్రారంభమైన చతుర్వేద హవనం 5 రోజుల పాటు కొనసాగుతుందంటూ వెల్లడించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక భక్తులు నగరవాసులు ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక చింతన పొందాలంటూ కోరారు 100 మంది పండితులలో ఋషులలో పండితుల ఆధ్వర్యంలో చతుర్వేద హవనం కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టామని వారు తెలిపారు ఇక్కడ గాయత్రి సిద్ధపీఠము మరియు దత్తాత్రేయ సిద్ధపీఠము ఉన్నాయండి గాయత్రి సిద్ధపీఠము ఆవిర్భవించి ప్రతిష్టాపన చేసి 20 సంవత్సరాలు పూర్తయింది సందర్భంగా శ్రీ మా గురుగారు పోతుల గోపాలకృష్ణమూర్తి గారు అనంతరం మండా వేణుగోపాలరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చతుర్వేద హవనం కార్యక్రమం పెట్టామండి నాలుగు వేదాలు మరియు శుక్ల యజుర్వేదం కూడా ఐదవ వేదమైన శుక్లయజుర్వేదం కూడా చేస్తున్నామండి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి సూనాన్ గణపాటి గారు అలాగే కనక మహర్షి టెంపుల్ నుంచి గురుగారులు వచ్చారు అంత 40 మంది వృత్తికులతో చతుర్వేద హవనం చేస్తున్నామండి ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం సంక్షోభం లేకుండా దేశారిష్టం గ్రామారిష్టం అలాగే పట్టణారిష్టం ఇటువంటి ఇచ్చారు అరిష్టాలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ యొక్క హెచ్పీ కాలనీ గాయత్రి సిద్ధపీఠం నందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి అందరూ కూడా పాల్గొనాలని ప్రార్థన అలాగే అందరూ వస్తున్నారు ఈ సందర్భంగా 25, 25, 5, 2023 నుండి 30వ తారీఖు ఏకాదశి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది ఈ నెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగు తెలుగుదేశం పార్టీ మహానాడుకు పార్టీ శ్రేణులు తరలి రావాలంటూ ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని పల్లా మాట్లాడారు మహానాడు రాజమండ్రిలో జరగబోతున్నామని ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుక జరుపుకుంటున్నామని చెప్పారు తెలుగువారి గొప్పతనం గుర్తింపు తెచ్చిన అన్న ఎన్టీఆర్ అంటూ కొనియాడారు ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని అన్నారు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని నియంత్రణ పరిపాలన కొనసాగుతుందంటూ విమర్శించారు ప్రజలు స్వేచ్ఛను మార్పును కోరుకుంటున్నారని అన్నారు రానున్నది స్వేచ్ఛ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనంటూ చెప్పుకొచ్చారు జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎవరికీ సొత్తు కాదని తెలుగువారి ఆత్మాభిమంటూ కొనియాడారు రాజమండ్రి మహానాడుకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ చెప్పారు వైసీపీ ప్రభుత్వం నియమ నిబంధనలు లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ పతనం ఖాయమన్నారు వేమగిరి ప్రాంతంలో అద్భుతంగా నిర్వహిస్తుంది తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ పరిధిలో గల 7 నియోజకవర్గాల నుంచి అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం ఆధ్వర్యంలో మరి భారీగా తరలి రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా తెలుగు వారందరికీ
అపీల్ చేస్తున్నాం ఎందుకంటే ఎంటి రామారావు గారు ఏ ఒక్కరికి సొత్తు కాదు అతను తెలుగు వారి అందరి ఉమ్మడి ఆస్తి గర్వం ఒక పౌరుషం మన ఆత్మాభిమానం కూడా తెలుగు వారి ఆత్మాభిమానాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా మరి అతను చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి మహానుభావుడి శతజయంతోత్సవాలు జరుపుకుంటున్న ఈ మహానాడులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిపాలన మీరు అందరూ చూస్తున్నారు మరి గతంలో మన పురాణాల్లో ఎందరో నరకాసురులు రావణాసురులు చాలా మందిని చూసాం వాళ్ళకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉండేవి కానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి నిబంధనలు నియమాలు ఏమీ లేకుండా కక్షపూరితంగా రాక్షస పాలన కంట దారుణమైన హేయమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారు రేపు 27 28 తారీఖున జరగబోతున్నటువంటి ఎన్టీఆర్ శతజయంతి మహానాడుకి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు భారీగా తరలి రావాలని చెప్పేసి మీ ద్వారా మేము అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఇప్పటికే మేము అక్కడ భారీగా ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది నా భూతం నా భవిష్యత్ అనే విధంగా ఈ మహానాడుని చేయాలని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం కనుక దీన్ని భవిష్యత్తులో గుర్తించే విధంగా గుర్తించుకునే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అలాగే ఈ శతజయంతి ఉత్సవాలు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ముఖ్యంగా గడిచిన 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన విధానం ఎందుకంటే తెలుగు వారి ఒక గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టి రామారావు గారు అలాగే తెలుగు వారికి అలాగే ముఖ్యంగా అణగారిన వర్గాల వారికి వెనకబడినటువంటి వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు ఎన్టి రామారావు గారు అలాగే ప్రజాస్వామ్య విలువలు కాపాడినటువంటి వ్యక్తి ఎన్టి రామారావు గారు కానీ ఈరోజు ఈ 4 సంవత్సరాలుగా మీరు కానీ ఒకసారి పరిపాలన చూస్తే ఇది ఒక అరాచక పాలన ప్రత్యర్థులకి శత్రువులకి తేడా తెలియకుండా ఒక అరాచకాన్ని దౌర్జన్యాల్ని దోపిడీల్ని విధ్వంసాన్ని సృష్టిస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి తీరు ఈరోజు మీరు గత 4 సంవత్సరాలుగా చూసే ఉంటారు చూస్తున్నారు కూడా గమనిస్తున్నారు కూడా ఒక నియంత పోకడలతో చేస్తున్నటువంటి పరిపాలన మరి వీటికి ఈ నియంత ఒక పరిపాలన విధానం చూసిన తర్వాత ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు గుర్తొస్తున్నారు ప్రజాస్వామ్య విలువలు కాపాడినటువంటి నాయకుడిని మనం ఖచ్చితంగా ఆయన ఒక గొప్పతనాన్ని గుర్తించుకోవాలని చెప్పే ఆలోచనతో చాలా మంది ఉన్నారు కనుక ఒకవైపు ప్రజలందరూ కూడా ఈ నియంత పోకడలకి విసుగు చెంది వాళ్ళ స్వేచ్ఛనే కోరుకుంటున్నారు గత 4 సంవత్సరాలుగా ఈ వాలంటీర్ వ్యవస్థతో ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ గొంతుకు నొక్కి గొంతుకు నొక్కుతున్నటువంటి పాలన చూశారు కనుక వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు ఆ స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తేనే అది సాధ్యపడుతుందని చెప్పే ఆలోచనతో ఉన్నారు అటు ఇంతవరకు నేను చెప్పింది ప్రజలు కూడా భారీ సంఖ్యలో వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ఉపాధి కల్పన చాలా సులభమైందని నిర్వాహకులారు లక్ష్మి తెలిపారు
నేడు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పేరుట నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యువతకు ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో అతి తక్కువ ఫీజుతో అందించాలనేదే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. వసతి సౌకర్యం, శిక్షణ, ఉపాధి కల్పన దిశకు శిక్షణ ఉంటుందని, ఆసక్తి కలవారు సంపాదించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్య వ్యక్తులు మాట్లాడుతూ ఫ్యాషన్ టెక్నాలజీ రంగం ఆధునిక పోకడతలతో ముందుకు సాగిపోతుందని, యువత అవగాహన రాణించాలంటూ కోరారు. నలుగురం కలవటం వల్ల ఇది స్టార్ట్ చేయాలని అనుకున్నాము, స్టార్ట్ చేశామండి. ఇది అది కూడా మేము స్టార్ట్ చేయడం అంటే ఏదో నార్మల్గా చేయకూడదు, వీళ్ళకి ప్లేస్మెంట్స్ అవి కూడా ఇవ్వాలి, అంటే నేర్చుకున్నారు అని అంటే వాళ్ళకి ఉపయోగం ఉండాలి, అలాంటిది మనం చేయాలని అనుకున్నామండి మేము. అందుకని ఈ మేము విఐఎఫ్టీ అని మేము వైజాగ్ది స్టార్ట్ చేశాము. ఇది మనకి మిలాన్ యూనివర్సిటీ ఇది అనమాట సర్టిఫికేట్ వస్తుంది. ప్లేస్మెంట్స్ కూడా మేము బొటిక్ది ఫస్ట్ మేము వైజాగ్లో మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి అన్ని బొటిక్స్కి, నేను వైజాగ్లో అన్ని బొటిక్స్ ప్రెసిడెంట్ నేను, మా బొటిక్స్లో ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. వాళ్ళకి అదర్గా కావాలనుకుంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్ కోర్సు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. 12 మంత్స్ డిప్లొమా కోర్స్ అన్నమాట ఇది. మాకు జూలై 15 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఓన్లీ వైజాగే కాకుండా అన్ని ఏరియాలు, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మొత్తం అన్ని ఊర్లు కూడా కవర్ చేస్తున్నాము. మేము ఎక్కడి నుంచి స్టూడెంట్స్ వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాము. వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ అవన్నీ కూడా మేము ఇస్తామండి. ఫ్యాషన్ టెక్నాలజీని విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే అతి తక్కువ ఫీజులతో ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ని రూపొందించడం జరిగింది. తర్వాత గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా ఇన్స్టిట్యూట్ ద్వారా వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ కోర్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా, ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్ కలిగే విధంగా ఉంటుందనేది వీరి ఆలోచన. ముఖ్యంగా 1 మంత్ కోర్సు నుంచి 6 మంత్స్ కోర్సు, 1 ఇయర్ కోర్సు, ఇలాగ ఎవరికి అందుబాటులో వీలైన విధంగా, అంటే కొంతమంది పిల్లలకి 1 మంతే అవకాశం ఉంటుంది నేర్చుకోవడానికి. వాళ్ళకి ఏంటంటే టైలరింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఇట్లాంటి కోర్సెస్ని వాళ్ళకి డిజైన్ అంటే, ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ డిజైన్ ఇవాళ మీరు చూసారు, ఈ టైలరింగ్ అనేది చాలా ఏంటంటే అరుదుగా, బాగా టైలరింగ్ చేసే వాళ్ళు అరుదుగా దొరుకుతారు. అలాగే మగ్గం వర్క్ చేసిన వాళ్ళు, ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు, 1 రూఫ్లో అన్నీ కూడా జరిగేది చాలా కష్టంగా ఉంది. అందువల్ల కొత్తగా చాలామందిని ట్రైనింగ్ చేయగలిగితే అది చాలామందికి ఉపయోగం ఉంది. అంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ వేరే అవకాశాలు లేవు. అందువల్ల ఏది డిమాండ్గా ఉందో ఆ డిమాండ్గా ఉన్న కోర్సెస్ని మనం అధ్యయనం చేసి ఆ కోర్సెస్ ద్వారానే మనం ఎంప్లాయ్మెంట్ సాధించుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ రాకపోయినా కానీ సొంతంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేటట్టు చేయగలిగే పరిస్థితి ఈ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేస్తుంది. కమింగ్ టు వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, సో వైజాగ్లో మోడలింగ్కి చాలా స్కోప్ ఉంది, కానీ డిజైనర్స్ అయితే మాత్రం కొంచెం మనకి తక్కువ ఉన్నారు. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావడం వల్ల డిజైనర్స్ పెరిగితే అట్ ద సేమ్ టైం మోడల్స్కి కూడా వర్క్ పెరుగుతుంది. సో మోడల్స్ అయితే మనం చూసుకుంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రెజెంట్, కానీ డిజైనర్స్ లేకపోవడం మోడల్స్ని, ఆ డిజైనర్స్ ఉంటేనే మేము ఆ డిజైనర్స్ని యాజ్ అ మోడల్స్ రిప్రజెంట్ చేయడానికి మాకు కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ మన వైజాగ్లో ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఒకటి స్టార్ట్ అవ్వడం, ఇలా ఫ్యాషన్ రిలేటెడ్ మనకి ఇంకా స్కోప్ పెరుగుతుందని. వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అన్నది సచ్ అ బ్యూటిఫుల్ ఐడియా. ఎలా అంటే, సుమగారు ఇందాక చెప్పినట్టు డిజైనర్స్ అన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు వైజాగ్లో. నిజం చెప్పాలంటే ఒక ఫ్యాషన్ ఫార్వర్డ్ అవుట్ఫిట్ కావాలి అంటే వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్ని బ్రాండ్స్ ఉన్నా కూడా డిజైనర్స్ ఇచ్చే అవుట్పుట్ అన్నది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అంత డిఫరెంట్గా రావాలి అంటే అంతే మంది ఉండాలి. అట్ ద సేమ్ టైం చిన్నవాళ్ళకు కూడా చాలా కళ్ళు ఉంటాయి, మేము పైకి రావాలి, మేము ఫ్యాషన్ ఫార్వర్డ్గా ఇంత చేయాలి, ఈ ఇండస్ట్రీలో ఎదగాలి అని. సో ఇలాంటి ఆపర్చునిటీ రావాలి అంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ద మోస్ట్ ఎమర్జింగ్ సిటీ, అండ్ అలాగే ఫ్యాషన్కి సంబంధించి కూడా
విశాఖపట్నం లో జరిగిన షోస్ కూడా ఎక్కడ జరగవు ఇది ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే ఫ్యాషన్ రంగం అనేది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా మనం పోటీస్తా ఉన్నాం ఎందుకంటే ఫ్యాషన్ అనేది ప్రతిరోజు కూడా కొత్త పుంతలు దొక్కుతూనే ఉంది అండ్ అట్లాగే మన డిజైనింగ్ లో కూడా ఎందుకంటే మనం అనాదిగా చూసుకుంటే ఒక 80s లో ఒక కైండ్ ఆఫ్ డిజైన్ ఉండేది 90s లో కైండ్ ఆఫ్ డిజైన్ ఉంటుంది 2000 మన ఆ డిజైన్ అంతా మారింది ఇప్పుడు గాని చూసుకుంటే ప్రతి రోజు ఒక కొత్త డిజైన్ ఎందుకంటే ఒక పెళ్లికి వెళ్ళాలంటే ఒక కొత్త డిజైన్ ఉండాలి ఒక ఫంక్షన్ కి వెళ్ళాలంటే విజయనగరం రాజకీయాల్లో పెను సంచలనం జరిగిపోతుంది ఆనంద గజపతిరాజు వారసురాలిగా ఊర్మిళ గజపతిరాజు రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం ఇప్పటికే ఆమె పేరు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం విజయనగరం రాజకీయాల్లో పెను సంచలనం జరిగిపోతుంది ఆనంద గజపతిరాజు వారసురాలుగా ఊర్మిళ గజపతిరాజు రాజకీయాల్లోకి రానున్నట్లు సమాచారం ఇప్పటికే ఆమె పేరు తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది రాజకీయాలు గజపతి వంశస్థుల మహిళలకు కొత్తేమీ కాదు రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడే విజయనగరం సామ్రాజ్యంలో రాణి అప్పలకొండ అంబ 14 ఏళ్ల పాటు విజయనగరాన్ని పాలించడమే కాకుండా అప్పట్లోనే ఆమె తన సొంత నిధులతో ఘోష ఆసుపత్రితో పాటు పలు వాటర్ వర్క్స్ కూడా చేపట్టి ప్రజలు మెప్పు పొందారు రాణి చంద్రయ్యమ్మ సమయంలో అయ్యకోనేరు తవ్వకాలు చేపట్టి ప్రజల దాహార్తిని తీర్చారు మనసున్న మహారాజుగా గుర్తింపు పొందిన పివిజి రాజు భార్య కుసుమ గజపతి గజపతి నగరం నియోజకవర్గానికి మొదటి శాసనసభ్యురాలుగా 1955లో ప్రజా సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు అశోక్ గజపతి రాజు హయాంలో ఆయన భార్య సునీల గజపతి విజయనగరం పురపాలక సంఘానికి 1981లో మున్సిపల్ చైర్పర్సన్గా సేవలు అందించడమే కాక విజయనగరం మున్సిపాలిటీకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా చరిత్రలో నిలిచారు ప్రస్తుత విషయానికి వస్తే ఇటీవల మాన్సాస్ ట్రస్ట్ విషయంలో అంతఃపుర రాజకీయాలు బయటపడినప్పుడు మాటల సందర్భంగా వ్యక్తిగత అవసరాలు కాకుండా ప్రజాసేవ కోసం అవకాశం వస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఊర్మిళ గజపతి పేర్కొన్నారు ఊర్మిళ ఉన్నత విద్యావంతురాలు ఆమె అడిలైడ్లో మాస్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అభ్యసిస్తున్నారు ఉన్నత విద్యతో పాటు ఉత్తమ విలువలు అత్యుత్తమ ఆంగ్ల భాషా పట్టుమ కలిగిన ఆనంద గజపతి రాజు వారసురాలిగా రాజకీయాల్లోకి రావడానికి ఊర్మిళ గజపతి అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నారు ఇదే నేపథ్యంలో ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఊర్మిళ గజపతి పేరును పరిశీలనకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉండగా జనసేన పార్టీ కూడా ఆమె వైపు చూస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా ఊర్మిళ వంటి ఉన్నత విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం అని చెప్పవచ్చు జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి రూపొందించాల్సిన విధి విధానాలపై నేడు అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మల్లికార్జున సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు పరిశ్రమల శాతాన్ని పెంచడానికి వీలుగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సబ్సిడీలు శిక్షణ తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు భవిష్యత్తులో యువతకు ఉపాధి కల్పనపై అనేక పరిశ్రమలకు రాక పెరగాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలో జిల్లాలో నిరుద్యోగ ఔత్సాహిక యువతను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ పథకాల అమలు బ్యాంకు అందిస్తున్న రుణ వివరాలు తదితరపై ఆరా తీశారు ఎంఎస్లు ఏర్పాటుపై వీలైనంత సత్వర చర్యలు తీసుకోవాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు పరిశ్రమల కోసం ఆయా సంబంధిత శాఖల్లో దరఖాస్తు చేసుకున్న వారందరినీ వివరాలు అడిగి తెలుసుకున్నారు సత్వర చర్యలు చేపట్టి అర్హులందరికీ పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన సౌకర్యాలను మౌలిక వసతులను కల్పించాల్సిందిగా ఆదేశించారు సాయి వచ్చినా ఏపీలో పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది రేపు ఎల్లుండు రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు జరగబోతోంది 100 ఎకరాల్లో మహానాడు ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు వేదికపై 320 మంది టీడీపీ నేతలు కూర్చునేలా ఏర్పాటు చేస్తున్నారు
తూర్పు సెంటిమెంట్ లో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడుకు ప్రజలు లక్షలాదిగా తల్లి రానున్న నేపథ్యంలో రాజమండ్రి పసుపుమయమైంది. రాజమండ్రిలో టీడీపీ తోరణాలతో కలకలలాడిపోతుంది. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొనున్నారు. రాత్రికి వేమిగుదిలో బస చేయనున్న చంద్రబాబు రేపు ఎల్లుండి మహానాడులో పాల్గొనున్నారు. మహానాడుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. మొత్తంగా టీడీపీ మహానాడు రాజమండ్రి రాజకీయాల్లోని కాకరేపుతోంది. వైసీపీ టీడీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. మహానాడులో టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జనాభా పెరుగుదలపై అవగాహన కలిగించడానికి డిజిటల్ పాపులేషన్ క్లాక్ వినియోగపడుతుందని న్యూఢిల్లీకి చెందిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ మీనా అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ పాపులేషన్ క్లాక్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా జనాభా పెరుగుదల తగ్గుదల వంటి విషయాలు తెలుసుకోవడానికి ఏ డిజిటల్ క్లాక్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఏయూబీసీ పీవీసీజీ ప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా లెక్కలు తెలుసుకోవడానికి ఈ క్లాక్ దోహదపడుతుందంటూ తెలిపారు. గతంలో మాన్యువల్ గా ఉండేదని ఏ రోజుకా రోజు రాసే వారిని డిజిటల్ క్లాక్ వల్ల ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ సమత, ఏయూఏసీడీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒక డిజిటల్ క్లాక్ ఇది ఇనాగ్రేట్ చేయడానికి ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి డైరెక్టర్ జనరల్ స్టాటిస్టిక్స్ మీనా గారు వారు రావడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆ క్లాక్ చూసినట్లయితే ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో పిఆర్సి పాపులేషన్ రీసెర్చ్ సెల్ కూడా పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఈ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ 1977లో ఎస్టాబ్లిష్ అయ్యి అప్పటి నుంచి కూడా చాలా డిఫరెంట్ వర్క్స్ అన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం అనేది మీ అందరికీ తెలిసిన విషయం. యాజ్ ఈజ్గా ఈ డిజిటల్ క్లాక్లో చూసినట్లయితే మీరు అది ఎవ్రీ 10 సెకండ్స్కి కూడా కంట్రీ వైడ్ పాపులేషన్ ఎలా చేంజ్ అవుతుంది, స్టేట్ వైడ్ పాపులేషన్ ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటి విషయం డిజిటల్గా కనిపిస్తూ ఉంటుంది. అది ఎస్పెషల్లీ రీసెర్చ్ స్కాలర్స్కి, ఈవెన్ పబ్లిక్ కూడా ఒక రకమైనటువంటి అవేర్నెస్, అంటే ఈ పాపులేషన్ అనేది ఎట్లాగ మారుతుంది అనేది, ఎస్పెషల్లీ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇట్స్ వన్ ఆఫ్ ది హిస్టారిక్ డిపార్ట్మెంట్స్. ఇది ఈ డిపార్ట్మెంట్ దేశంలోనే చాలా ఉన్నతమైనటువంటి, ఈవెన్ ప్రపంచపరంగా కూడా ఉన్నతమైనటువంటి స్టాటిస్టిషియన్ని ప్రొడ్యూస్ చేసింది. మీకు తెలుసు ఈ మధ్యకాలంలోనే నోబెల్ ప్రైజ్కి ఈక్వలెంట్ ప్రైజ్ వచ్చినటువంటి సి రాధాకృష్ణరావు గారు, సిఆర్ రావు గారు వారు ఇదే డిపార్ట్మెంట్లో వారు చదువుకోవడం, ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం, వారికి ఈ మధ్యనే నోబెల్ ప్రైజ్కి ఈక్వలెంట్ ప్రైజ్ రావడం కూడా ఆ టైంలోనే ఈ క్లాక్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది నిజంగా చాలా ఆహ్వానించదగ్గ విషయం ఇది. కాబట్టి నేను నెంబర్ ఆఫ్ అంటే యాజ్ ఇట్ ఈస్గా స్టాటిస్టిక్స్లో కూడా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సెక్షన్స్ని డబుల్ చేసాం. మనకి ఒకటే స్టాటిస్టిక్స్ ఒక సెక్షన్ ఉండేది, ఇప్పుడు ఎందుకంటే నెంబర్ డిమాండ్ బాగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈ డేటా అనలిటిక్స్ తర్వాత బిజినెస్ డేటా ప్రాసెసింగ్ వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వీటిలో ఏంటంటే ఎక్కువగా స్టాటిస్టీషియన్స్ డిమాండ్ బాగా పెరిగినటువంటి నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో డబుల్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 2 సెక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ స్కాలర్స్ని కూడా ఇంక్రీస్ చేస్తున్నాము. ఇప్పుడే మీనా గారు కూడా ప్రామిస్ చేశారు ఏంటంటే ఆ పిఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి పొజిషన్స్ని ఇంక్రీస్ చేస్తానంటున్నారు. పొజిషన్స్ని ఇంక్రీస్ చేయడం తో పాటుగా అంటే యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ రెండు వేకెంట్గా చాలా కాలం పట్టున్నాయి. కాబట్టి అవి ఫస్ట్ 2 క్లియర్ చేసినట్లయితే డెఫినెట్గా ఐ థింక్ ఈ పర్టికులర్ సెంటర్లో వాళ్ళు వర్క్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ స్కాలర్స్ని డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుని ఇంకా మంచి రీసెర్చ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వారిని ప్రయత్నించి మనం కోరుకుంటూ అవసరం అయితే కనుక కొంత బడ్జెట్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం.
ఇమిడియట్గా వారు శాంక్షన్ చేసినట్లయితే ఇఫ్ యూ కుడ్ శాంక్షన్ దీస్ టూ పొజిషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ వి డోంట్ మైండ్ యూనో గివింగ్ సమ్ షేరింగ్ సమ్ పార్ట్ ఆఫ్ ది బడ్జెట్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇన్ కేస్ ఇఫ్ దే కుడ్ శాంక్షన్ దీస్ టూ టీచింగ్ పొజిషన్స్ అట్ వెర్లీ అట్ వెరీ ఎర్లీ డేట్ వేర్ ద పాపులేషన్ క్లాక్ హెస్ బీన్ ఇన్స్టాల్డ్ హియర్ టు సీ ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్ర స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియా కంట్రీస్ పాపులేషన్ సో it will be very useful for research scholars, students and even a common man. Common man can also see the population of the state and they can compare it with the India's population. They can calculate the growth rate of the population of the state. So it is very useful for everyone, even research scholars, policy makers, students. So it is very useful and today we have వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలను మరొకసారి చూద్దాం. దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి జూలై 8వ తేదీన ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం. వెంకటపాలెం బహిరంగ సభ వేదికపై ప్రకటించిన సీఎం జగన్. రాబోయేది స్వేచ్ఛ ప్రభుత్వం, అది తెలుగుదేశంతోనే సాధ్యం. మహానాడు ప్రతిష్టాత్మక మన్న పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. జనాభా పెరుగుదలపై అవగాహన కలిగించడానికి డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఉపయుక్తం. ఏయులో డిజిటల్ పాపులేషన్ క్లాక్ ను ఆవిష్కరించిన డైరెక్టర్ జనరల్ మీనా వెల్లడి. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.